చందమామ కథ మంత్రి అవినీతి ధర్మపురంలో ఒక రత్నవర్తకుడు ఉండేవాడు ఆయన న్యాయపరుడు నిజాయితీ పరుడును అందుచేత వర్తకంలో ఆయనతో ఎప్పుడు ఎవరికి ఎలాంటి పేచీగాని ఉండేది కాదు ఆయన్ను అందరూ విశ్వసించేవారు ఒకరోజు ఒక పెద్ద మనిషి రత్నవర్తకుడి వద్దకు ఒక రత్నాలహారం తెచ్చి దానిని ఐదు వందల బంగారు నిష్కాలకు అమ్మిపెట్టమని కోరాడు రత్నవర్తకుడు అందుకు సరేనన్నాడు తరువాత ఆయన తన వద్దకు బేరానికి వచ్చే వారందరికీ ఆహారాన్ని చూపుతూ వచ్చాడు ఒకనాడు శేఖరుడనే మంత్రి రత్నవర్తకుడి వద్దకు ఏదో పని మీద వచ్చి రత్నాల హారాన్ని చూసి పొంగిపోతూ చాలా బాగున్నది ఇంత పనితనం నేనెక్కడా చూడలేదు ఇది మీకు ఎలా వచ్చింది అని అడిగాడు శేఖర మంత్రి లోబి నీచుడు అవినీతిపరుడు అని తెలిసి కూడా రత్నవర్తకుడు ఒక పెద్ద మనిషి దీనిని ఐదు వందల బంగారు నిష్కాలకు అమ్మిపెట్టమని నన్ను కోరాడు బేరానికి వచ్చిన వారందరికీ చూపుతున్నాను అని అన్నాడు ఐదు వందల నాలుగు వందలకైతే నాకు తీసుకోవాలనే ఉన్నది అన్నాడు శేఖరుడు అది సాధ్యం కాదు ఆ పెద్ద మనిషి కోరింది ఐదు వందలు అన్నాడు రత్నవర్తకుడు అలా అయితే మా ఇంటికి ఒకసారి వస్తారా నా భార్యకు ఈ హారం నచ్చితే ఐదు వందలకే కొంటాను అని అన్నాడు శేఖరుడు ఆయన మాట నమ్మి రత్నవర్తకుడు హారం తీసుకొని మంత్రిగారి వెంట ఆయన ఇంటికి వెళ్ళాడు ఆ హారం ఇలా ఇచ్చి మీరు ఇక్కడే కూర్చోండి దీన్ని నా భార్యకు చూపిస్తాను అంటూ శేఖరుడు రత్నవర్తకుణ్ణి వెలుపల వసారాలో కూర్చోబెట్టి తాను లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు రత్నవర్తకుడు ఎంతో ఓర్పుగా గంటల తరబడి అక్కడే కూర్చున్నాడు కానీ మంత్రి బయటికి రాలేదు రత్నవర్తకుడు రెండు మూడు సార్లు తలుపు తట్టాడు కానీ ఎవరూ పలకలేదు చివరకు ఆయన బరివెక్కిన గుండెతో తన ఇంటికి తిరిగి వచ్చేశాడు ఆ రాత్రి ఆయన కన్ను ముయ్యలేదు ఆ పెద్ద మనిషి ఏదో ఒక రోజున వచ్చి తన హారం గురించి అడిగితే తాను ఏమని చెప్పాలో ఆయనకు తోచలేదు మర్నాడు తెల్లవారగానే ఆయన మంత్రిగారి ఇంటికి వెళ్ళేసరికి మంత్రి రాజ్యసభకు బయలుదేరుతున్నాడు ప్రభు తమరు రత్నాల హారం కొనటం గురించి ఏమి నిర్ణయించారు తమరు కొనకపోతే దాన్ని నాకు తిరిగి ఇచ్చినట్లయితే మరొకరికి అమ్ముతాను అని అన్నాడు రత్నవర్తకుడు మీరు ఏ హారం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు మంత్రి తమరు నిన్న తమ గారికి చూపిస్తానని నా దగ్గర తీసుకున్న రత్నాల హారం గురించే మాట్లాడుతున్నాను అని అన్నాడు రత్నవర్తకుడు ఏమిటి నువ్వనేది నీకేమైనా మతిపోయిందా ఏం ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అనుభవించగలవు దయచేయి అని మంత్రి హుంకరించాడు రత్నవర్తకుడు ప్రమాదం గుర్తించాడు ఆ హారం మంత్రి నుంచి తిరిగి రాదని అతను గ్రహించాడు తిన్నగా న్యాయస్థానానికి వెళ్ళి న్యాయాధికారితో జరిగిందంతా వివరించి చెప్పాడు న్యాయాధికారికి రత్నవర్తకుడి నిజాయితీ తెలుసు మంత్రి దుష్టబుద్ధి అని కూడా తెలుసును అందుచేత ఆయన రత్నవర్తకుడి మాటలు పూర్తిగా నమ్మి ఆ రత్నాల హారాన్ని తిరిగి తెప్పించటానికి ప్రయత్నిస్తాను అని మాట ఇచ్చాడు మర్నాడు న్యాయాధిపతి తన ఇంట విందు చేసి రాజుగారి కొలువులో ఉన్న అందరినీ ఆహ్వానించాడు న్యాయ నిర్ణయం విషయంలో తన తలకు మించిన సమస్య ఏర్పడినప్పుడల్లా ఆయన ఇలాంటి విందులు చేసి ప్రముఖులను సంప్రదిస్తూ ఉంటాడు ఆహుతులు వచ్చే ముందు న్యాయాధిపతి తన సేవకుడితో శేఖర గారు రాగానే నువ్వు ఏం చేయాలంటే ఆయన పాదరక్ష ఒకటి తీసుకొని వారి ఇంటికి వెళ్ళి వారి భార్యతో మంత్రిగారు రత్నాల హారాన్ని అందరికీ చూపించాలని అనుకుంటున్నారు దాన్ని తెమ్మన్నారు అని చెప్పు ఆమెడ గుర్తు అడిగితే మంత్రిగారి పాదరక్ష చూపు నువ్వు ఫలానా ఇంటి నౌకరువని చెప్పు ఆమె హారం ఇస్తారు నేను అడిగినదాకా దాన్ని నీ వద్దనే ఉండని అని అన్నాడు నౌకరు వసారాలోకి వెళ్ళి మంత్రిగారు వదిలిన పాదరక్షల్లో ఒకటి తీసుకొని మంత్రిగారి ఇంటికి వెళ్ళి తన యజమాని చెప్పినట్టే చెప్పి రత్నాలహారం తెచ్చాడు అతిథులందరూ వెళ్ళిపోయాక న్యాయాధికారి తన సేవకుడి నుంచి రత్నాలహారాన్ని తీసుకొని రత్నవర్తకుణ్ణి పిలిపించి హారాన్ని ఇస్తూ వంచనతో పోయిన దాన్ని వంచనతోనే తిరిగి సంపాదించవలసి వచ్చింది అని అన్నాడు రత్నాల హారాన్ని తిరిగి కళ్ళ చూడగానే రత్నవర్తకుడికి ప్రాణం లేచి వచ్చింది ఆయన న్యాయాధికారికి తన కృతజ్ఞత ఎంతగానో తెలుపుకొని వెళ్ళిపోయాడు ఇలా మంత్రి అవినీతి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు పి నాగభూషణం ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్